భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక, ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు, పేదవాడు గ్రామాలలో ఆత్మగౌరవంతో బ్రతకాలి, 10 మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అనంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖమ్మ గారు, సీతక్క గారు, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్గ సహచరులు, ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ఆడబిడ్డలందరూ కూడా మిట మధ్యాహ్నం అయినా కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇల్లాలిని చూడు, ఇల్లును చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి ఆయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి, ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది. నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే ఏడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రెపిల్లనో మేకపిల్లనో ఉంటే ఏడగట్టేసుకుంటారు అని పేదవాళ్ల కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసాడు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్నా గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశారు, అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు
ఆయన మోసానికి, ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా, కొట్లాడుకున్నా, ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది ఒకటే సీటు, 2018లో ఒకటే సీటు, ఇవాళ కూడా ఇచ్చింది ఒకటే సీటు. అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ ను నమ్మలే, కేసీఆర్ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే.